శ్రీమంత్రమహ శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ ద్వదశ రాశిలో ఇప్పుడు మనం మెయిన్గా చూసుకోవాల్సింది మెయిన్గా గ్రహస్థితి ప్రకారంగా మాట్లాడుకోవచ్చుంది కర్కాటక రాశి వారి నుంచి మాట్లాడుకుందాం కర్కటక రాశి వారికి ఫస్ట్ మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఈ రాశి వారికి ఆరోగ్యపర విషయాల్లో గతంలో కన్నా కూడా కొంత చికాకులు తగ్గే అవకాశం కలిగి ఉంటారు ఎందుకంటే మన ఆరోగ్యం బాగుంటేనే అన్ని విషయాల్లో బాగుంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కొంత రికవరీ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ఎందుకంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత చికాకులు ఉన్నా కూడా కొంత రికవరీ ఉండే అవకాశం కలిగి ఉంటారు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంత రికవరీ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు అంటే పురుషులకన్నా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో రికవరీస్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు ఆరోగ్యపరంగా విషయాల్లో ఇబ్బంది అయితే లేదు తర్వాత వీరి వృత్తిపర విషయాలు చూసుకుంటే మెయిన్గా స్త్రీలకి పురుషులకి రెండు చెప్తా నేను పురుషులకు వరకు కూడా మంచి జాబ్ ప్రకారంగా అంటే జాబ్ విషయంలో మాత్రం కొత్త ప్రయత్నాలు అయితే ఆపండి ఎందుకంటే మీకు జాబ్ విషయంలో సక్సెస్ అయితే తక్కువగా ఉంది అంటే మీరు సార్ మేము వెళ్తాం మేము చేస్తాం మేము చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళకి మాత్రం కొంత చికాకులు ఫేస్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకొని అంటే ఇప్పుడున్న టైం జాగ్రత్తలుగా ఎత్తు వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకొని వెళ్ళగలిగితే అంటే జాపరంగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళగలిగితే కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఉద్యోగపరంగా తొందరగా మాట పట్టింపడే వాడిని మాట అనిపించుకునే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అంటే కొంత అనుకూలంగా తెలియదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీకు కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు కొంత సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు స్త్రీలకి నిందలు పడే అవకాశం కలిగి ఉంటారు జాబ్ విషయంలో చేసే స్త్రీలకి నిందలు పడే అవకాశం కలిగి ఉంటారు ఈ నిందలతో ఏదో విధమైన టెన్షన్స్ అయితే ఫేస్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారు నిందల వల్ల కొంత టెన్షన్స్తో పాటు ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి స్త్రీలకు సంబంధించినంతవరకు కూడా జాగ్రత్తలు పాటించగలిగితే నిందలు లేకుండా జాగ్రత్తలు పాటించగలిగితే మీకు ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారపరంగా చేసుకునే వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం కొంత గడ్డు కాలం నుంచి అంటే కొంచెం గడ్డు కాలం అంటే కొంత ఇబ్బందుల నుంచి కొంత తక్కువగా రికవరీ అయ్యే కోసం కలిగి ఉంటారు అంటే ఫైనాన్షియల్గా ఏదో విధంగా కొంత మార్పులు జరిగే అవకాశం కలిగి ఉంటారు ఆ మార్పులు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు మార్పులతో ఏది చేద్దామన్నా ఏవి చేయాలన్నా కూడా కొంత సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి వ్యాపారపరంగా చేయగలిగినంతవరకు కూడా వ్యాపారస్తులకి మంచి అనుకూలమైన కాలం అని చెప్పచ్చు ఏ వ్యాపారస్తులకు బాగుంటుంది ముఖ్యంగా వ్యాపార పరంగా చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువగా ఫుడ్ సమర్థులు అంటే ఫుడ్ ఐటెం ఏదైనా కూడా రైస్ కిరాణా ఇలాంటి వ్యాపారస్తులకి కొంత గత కాలంగా ఉన్నా కూడా ఈ టైం కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు అంటే కొంత సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వీరికి సంబంధించినంతవరకు కూడా వ్యాపారపరంగా కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది కొంచెం 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 అంటే గతంలో కన్నా ఇబ్బంది పడుతున్నా ఇప్పుడే కొంచెం 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 మొక్క ఒక విత్తనం నుంచి మొక్క ఎలా పైకి వస్తుందో అలా ముందుకు వెళ్ళే అవకాశం కూడా వ్యాపారస్తులకి ఈ టైం అనేది జాగ్రత్తలుగా ముందుకు వెళితే సక్సెస్ అవడానికి అవకాశం కలిగి ఉంటారు మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత వీరికి సంబంధించినంతవరకు కూడా అంటే కొత్త మార్గాలతో అంటే వీరికి సంబంధించినంత వరకు కూడా పంచమ స్థానాధిపతి భావన నాడు కాబట్టి పిల్లల విషయంలో కొంత చికాకులు అయితే ఉంటాయి కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది వీరికి సంబంధించినంతవరకు కూడా మీరు సాధ్యమైనంతవరకు కూడా ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకుంటే అంటే ఈ పదిహేను రోజుల్లోపు శనివారాలు కానీ మంగళవారాలు కానీ మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఆకుపూజ చేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి